కొన్ని హెచ్చరికలు తీసుకుందాం మనం. ఈ లోక పరిస్థితి ఎట్లా ఉంది, మనం దాన్ని ఎట్లా ఎదుర్కోవాలా, తర్వాత చివరిగా ఎట్లా మనం సరి చేసుకొని బల్లల పాలు పొందాలా అనే సంగతులు చూసుకుందాం. దాని నిమిత్తము మనం ఎప్పుడు చదువుకుంటున్నటువంటి వాక్య భాగము 1 కొరింథీయులు 11:23-32 మార్చి నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిని త్రాగినప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసి కొనుటక ఇరవై 7వ వచనం. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అయితే మనలో మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదుము. ప్రార్థించుకుందాం. సర్వశక్తి మిక్కిలి కనికరం గల జీవం గల దేవా, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే మహిమగల రాజా ప్రభువా, మరి ఇప్పుడు మేము వాక్యం ధ్యానించుకొని చుండగా మీరు నాకు మాకు సహాయం దయచేయమని ప్రార్థించుకుంటున్నాం. ఈ దుష్ట లోకంలో ఉన్నాం ప్రభువా తండ్రి, ఈ లోకాన్ని ఎట్లా ఎదుర్కోవాలా అనే సంగతి ప్రభువా మీ వాక్యంలోనే ఎన్నో రాయబడి ఉన్నాయి ప్రభువా. అవి తెలుసుకుని మా జీవితాన్ని సరి చేసుకుని ముందుకు వెళ్ళటకు మీరే మాకు సాయం దయచేయమని ప్రార్థించుకుంటున్నాం. దుష్ట శక్తుల ప్రభావం నుంచి విడిపింపబడటకు మీరే మాకు నాకు సాయం దయచేయమని ప్రార్థించుకుంటున్నాం. మా జీవితం ద్వారా మీకు మహిమ వచ్చినట్టుగా ఉండటకు సాయం దయచేయండి. దేవా కనికరం చూపండి, సాయం దయచేయండి. యథార్థమైన జీవితం జీవించటకు సాయం దయచేయండి. మీరు ఎందుకు రక్షించుకున్నారో ఆ ఉద్దేశాలు నెరవేరబడినట్లుగా జీవించటకు మీరే మాకు సాయం దయచేయండి. దుష్టశక్తుల పన్నాగాలను గుర్తించటకు మీ జ్ఞానం దయచేయండి ప్రభువా. మరి నేను నా మట్టుకైతే ఎన్నో బలహీనతలు గనవానని ఒప్పుకుంటున్నాను ప్రభువా తండ్రి. మీ కొరకు ఎంత మరి మంచిగా మరి ప్రభువా ఎఫెక్టివ్గా జీవించాలనో అంత జీవించలేకపోతున్నానని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. అయినప్పటికీ ప్రభువా ఇతరులకు ఎవరికి అభ్యంతరం కలగకుండా జీవిస్తున్నానని నాకు ఆ నమ్మకం నాకు ఉంది ప్రభువా తండ్రి. దాన్ని బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాను ప్రభా. మరి మీరే మీ మాటలు దయచేయమని ప్రార్థించుకుంటున్నాం. మీరే కనికరం చూపండి, సాయం దయచేయండి. ఈ దుష్ట లోకములు ఉన్నంత వరకు మీకు నమ్మకమైనగా వరుంటకు మాకు అందరికీ మీరే సాయం దయచేయమని మా ప్రభును రక్షకుడు యేసుక్రీస్తునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనము బల్లలో పాలు పొందక ముందు కొన్ని సంగతులు ఎట్లా మరి ఈ లోకంలో మనం ఉండాలి అని దేవుడు కోరుతున్నాడో ఆ సంగతులు తెలుసుకొని మనం బలలో పాలు పొందుతాం. మొట్టమొదటిగా హేజ్కేల్ 33. ఈ ప్రవక్త మరి ఆయన హృదయంలో ఉన్నటువంటి భారం ఏంటిది ప్రజలు ఇది అని మనం తెలుసుకుందాం. తెలుసుకొని మనము అట్లా బలలో పాలు పొందాం. ఇది క్రీస్తు పూర్వము ఈయన ఉన్నటువంటి టైము 593-570 ఆ పీరియడ్ మనిషి అంటే దాదాపు 600 సంవత్సరం యేసు ప్రభుకు ముందు 600 సంవత్సరాలకు ఇది రాయబడ్డది. ఆ టైంలో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి, అప్పుడు ఏ విధంగా ప్రజలున్నారు, ఈయన వాళ్ళను ఏ విధంగా హెచ్చరిక చేశాడు అనే సంగతి మనం చూసుకుంటే ఇక్కడ
మనకు కొంచెం అర్థమవుతుంది. ఇవి ఇవి ఎప్పుడైతే మనం దేని వాక్యం చదువుతామో ప్రాక్టికల్ మన లైఫ్కి అప్లై చేసుకునే ప్రయత్నం చేస్తే మనకు అది లాభకరంగా ఉంటుంది. యెహోవా దేవుడు ఆయనకి ఏం చెప్తున్నాడో చూస్తున్నాం ఇక్కడ 33 ఏజికల్ 33. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నరపుత్రుడా నీవు నీ జనులకు సమాచారం ప్రకటించి వారితో ఇట్లను, నేను ఒకనొక దేశం మీదకి ఖడ్గమును రప్పింపగా ఆ జనులు తమలో ఒకరిని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించిన ఎడల అతడు దేశం మీదకి ఖడ్గం వచ్చుట చూచి బాక ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనను బాకానాదం వినియును జాగ్రత్త పడనందున ఖడ్గం వచ్చి వాని ప్రాణము తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. అంటే దేవుడు కావలి వారిని ఉంచుతున్నాడు. ఎప్పుడైతే దేవుడు కావలిని వాడు ఉంచుతారో ఆ కావలి వాడు చెప్పిన మాట వినాల మనం. ఆ కావలి వాడు చెప్పిన మాట వింటే మనం తప్పింపబడతాం. ఆయన ఏం చెప్తాడులే అనుకుంటే మనకు నష్టం జరుగుతుంది. అది ఆ వాణింగ్ ఇస్తున్నాడు ఈయన ప్రవక్త ద్వారా దేవుడు ఇస్తున్నాడు. తర్వాత 5వ వచనంలో బాకానాదం వినియు వాడు జాగ్రత్త పడకపోయిను గనక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది, ఏలయనగా వాడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణమును రక్షించుకోను. 6వ వచనం అయితే కావలి వాడు ఖడ్గం వచ్చుట చూచియు బాక ఊదనందు చేత జనులు జాగ్రత్తగా ఉండుటయు ఖడ్గం వచ్చి వారిలో ఒకరి ప్రాణం తీయుటయు తసష్టించిన ఎడల వాడు తన దోషమును బట్టి పడినను నేను కావలి వాని యొద్ద వాని ప్రాణమును గూర్చి విచారణ చేయుదును. ఈ కావలి వాని యొక్క బాధ్యత ఇక్కడ చూపెడుతుంది. కావలి వారు ఎవరనంటే మీరు ఎవరైతే దేవుని కొరకు జీవించాలని ఆశ కలిగి ఉన్నారో మరి ముఖ్యంగా బాధ్యత తీసుకున్న వాళ్ళు. అంటే ఇది అందరికీ వర్తిస్తుంది. ఇప్పుడు మనం ఇంతవరకు అందరినీ రాజులైన యాజక సమూహం చేశాడు. వాళ్ళ పెద్దలు ఉన్నారు, మాకేం సంబంధం లేదనుకోని లేదు. దేవుడు అందరికి ఇచ్చాడు. ఒక సంఘము ఒక సొసైటీ నడవాలంటే దేవుడు కొందరిని పెద్దలుగా పెట్టారు, నడిపించాలి. వాళ్ళు యథార్థంగా ఉంటే వాళ్ళకి ఇరువాడు వస్తారు, యథార్థం లేకపోతే వాళ్ళకి నష్టం సంఘానికి నష్టం. అది సెకండరీ. మనం ఒకరి పర్సనల్ క్రిటిసైజ్ చేసాడు కాదు. ఇక్కడ ప్రతి విశ్వాసి ఏ విధంగా ఉండాలని, ఇక్కడ కావలి వానిగా ఉండాలి ప్రతి విశ్వాసి, మరి ముఖ్యంగా బాధ్యత వహించేవాళ్ళు. ఈ కావలి వాని బాధ్యత ఏమిటిదంటే హెచ్చరిక చేయాల. హెచ్చరిక చేయకపోతే వాణ్ణి అడుగుతుంటున్నాడు. ఒకవేళ ఎవరికి నువ్వు హెచ్చరిక చేయవో వాడు ఒకవేళ వాని పాపం ద్వారా చచ్చిపోతాడు వాడి నేను చూసుకుంటా తర్వాత, కానీ నువ్వు హెచ్చరిక చేయలేదు కదా. నిన్ను నీకు నీకు ఏమంటున్నాడా, కావలి వాని యొద్ద వాని ప్రాణంను గురించి విచారణ చేయుదును. కావలి వాణ్ణి దేవుడు అడుగుతాడంట. కాబట్టి ఈ కావలి వాని పరిస్థితి ఎంత ప్రాముఖ్యమైందో అనే సంగతి ఇక్కడ మనం గుర్తిస్తున్నాం. చాలాసార్లు మనము ఈ బాధ్యత మర్చిపోతాం. ఎప్పుడైతే మన దృష్టికి వస్తుందో తప్పకుండా అక్కడ మనం కరెక్ట్గా న్యాయంగా మాట్లాడాలి. అక్కడ న్యాయంగా కరెక్ట్గా మాట్లాడకపోతే వచ్చే రిపర్కషన్స్ చాలా ఘోరంగా ఉంటాయి. అది చాలామందికి అర్థం కాదు. ఒకవేళ అక్కడ మన కన్ఫ్యూజన్లో లేకపోతే పరిస్థితి అర్థం కాకపోతే అప్పుడు మాట్లాడము, తర్వాతనన్నా చెప్పొచ్చు కదా. ఆ చెప్పినందుకు ఏమవుతుంది, నష్టం జరుగుతుంది. ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. అయితే అంటే ఇవన్నీ చాలా దైవికమైన సంగతులు. చాలాసార్లు ఏమవుతుందంటే కొంత బాధ్యత తీసుకొని మంచిగానే వస్తారు, అది సంతోషం. ఎందుకంటే బాధ్యత తీసుకొని వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. అంటే చాలామందికి ఏమంటారు, పొజిషన్ కావాలి కానీ బాధ్యత ఇష్టం ఉండదు. బాధ్యత తీసుకుంటే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. కాబట్టి బాధ్యత తీసుకున్న వాళ్ళు కరెక్ట్గా ఉండడానికి ప్రయత్నం చేయాలి. కరెక్ట్ లేకపోతే సంఘానికి నష్టం జరుగుతుంది. ఈ కావలి వాని పరిస్థితి అది. కాబట్టి బాధ్యతగా తీసుకున్న వాళ్ళు కొంచెమన్నా అంటే పక్కన ఉనికన్నా అరే కరెక్ట్ అయినా వేరొకరు తప్పు చేస్తే ఈయన ఏం చేస్తాడు పాపం, ఆయన చేసేది చేసిండు కదా అనే పరిస్థితి కన్నా రావాలా. అది రాకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు ఏం కాదు, రాను సంఘం పాడైపోతాడు. సంఘాలు పాడగానికి ఏమిటి కారణం అంటే
ఉదాహరణానికి అంటే దేవుడు తన పని ఆయన చేసుకుంటూ పోతాడు, కానీ మనకు రివార్డ్ దొరకదు, ఈ లోకంలో సంతోషంగా ఉండం, అది మాత్రం ఖచ్చితం. అయితే నేను నా సంగతి ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఏమిటంటే, నేను సెకండ్ స్టాండర్డ్ మెథడిస్ట్ రూరల్ హై స్కూల్లో ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళాను. పోయిన తర్వాత 9 సంవత్సరాల తర్వాత స్కూల్ వదిలిపెట్టాను, హైదరాబాద్ వచ్చి ఇంటర్మీడియట్ చేశాను. అక్కడ నేను చిన్నప్పుడు 2వ తరగతి 3వ తరగతి చదువుతున్నప్పుడు ఎంత ఒక పరలోకం తీరు ఫీల్ అయ్యేవాడిని, ప్రీచర్లు ఊళ్ళ నుంచి ఆ స్కూల్కు రావడము, అక్కడ మీటింగ్లు పెట్టడము, ఊర్లలో దేవుని వాక్యం చెప్పడము, స్కూల్లో కూడా అందరూ మంచిగా ఉండడము, చాలా మంచిగా అనిపించేది. ఎప్పుడైతే నేను ఈ 9 సంవత్సరాల్లో 10th వదిలి వచ్చేటప్పుడు పూర్తి దారుణంగా తయారైపోయింది. ఎందుకైంది అని అంటే నాకు తెలిసి అక్కడ బాధ్యత గల వాళ్ళు లీడర్స్ కానీ, స్టూడెంట్ లీడర్స్ కానీ, లేకపోతే అక్కడ స్కూల్ యజమాన్యం కానీ ఎవరు కానీ, ఎవరు బాధ్యతగా ఉన్నట్లు నాకు కనబడలేదు. అది కాలదికేముంది, చెడిపోయింది. అప్పుడు నేను అనుకుంటుంటే ఏంది ఇట్లా అయిపోయింది లోకము, ఇట్లనే నాయిక లోకం ఇట్లనే ఉంటుందా అని అనుకునేవాడిని. అయితే హైదరాబాద్ వచ్చిన తర్వాత, యూత్ మీటింగ్ ఎప్పుడు వచ్చిన తర్వాత అప్పుడు తెలిసింది నాకు, దేవుడు తన ప్రజలను వదలడు, నువ్వు లేకపోతే ఇంకొకడు అది. కానీ దేవుడు ఒక పని మొదలుపెట్టినప్పుడు రాన్ రాన్ మన చరిత్ర చెప్తుంది. చరిత్ర ఏం చెప్తుందంటే, ఆ యొక్క ఎవరైతే దాని బాధ్యత తీసుకొని ఫుల్ బాధ్యత తీసుకుంటున్నాడా లేదా అని ప్రజలకు తెలుస్తుంది. ఎప్పుడైతే ఆయన బాధ్యత తీసుకుంటున్నా తెలిస్తే అది పెరుగుతుంటుంది. సాక్రిఫైస్ చేసుకుంటాళ్ళు ఉన్నారు, అరే ఈయన దగ్గర నేను సేవ చేస్తే నాకు మేలు జరుగుతుంది, ప్రజలకు కూడా మేలు జరుగుతుంది అని ఆయనకు సపోర్ట్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఆయన ఇప్పుడు మనకి ఇబ్బంది పరిస్థితి అది. ఓసారి మా ఆఫీస్లో ఇట్లనే సేవ సంగతి వస్తే ఒక హిందూ కన్వర్ట్, ఆయన మంచి జీల్ ఉంది, మాట్లాడుతుంటే నేను చెప్పిన భక్సింగ్ గారు చాలా గొప్ప చేశాడంటే, ఆయన కొన్నిసార్లు ఎబ్రోన్ అంటే ఆయనకి ఇష్టం ఉండదు కొంత మనుషులను బట్టి, కానీ భక్సింగ్ అంటే చాలా ఇష్టపడతాడు. ఇక్కడ పరిచయం కూడా బాగా జరుగుతుందని ఆయనకి ఇష్టం. ఆయన ఒక మాట అన్నాడు, ఇప్పుడున్న ఎబ్రోన్ పరిస్థితిని బట్టి ఆయన ఏమన్నాడంటే, ఆయన స్టార్ట్ చేశాడు 200 కిలోమీటర్ స్పీడ్లో చర్చి పోతుంది, ఇప్పుడు ఏమైందంటే పరిస్థితి ఇంజన్ స్టాప్ అయిపోయింది, అదే స్పీడ్లో వెళ్తుంది అంతే అని చెప్పాడు. ఎప్పుడోసారి స్టాప్ అవుతుంది అని చెప్పాడు, అది కరెక్టే ఉంది. సో ఇక్కడ ఎందుకు అట్లా జరుగుతుంటుంది అంటే, జనాలు ఎక్కువైన కొద్దికి బాధ్యత తీసుకుంటే వాళ్ళు కూడా హెవీ ఇర్రెస్పాన్సిబిలిటీ అయిపోయి అది జరుగుతుంటుంది. మరి దాన్ని మనం ఓవర్కమ్ కావాలంటే ఏంటి, కొందరు కావాలి వాళ్ళు కావాలా, హెచ్చరిక ఇచ్చేవాళ్ళు కావాలా, బాబు నువ్వు ఇట్లా ఉంటే నీకు మేలు జరగదు, నీవున్న సంస్థకు కూడా మేలు జరగదు అని హెచ్చరిక చేసేవాళ్ళు కావాలా. 8వ వచనం చూస్తాం ఇక్కడ, దుర్మార్గుడా నీవు నిశ్చయముగా మరణమవుదు అని దుర్మార్గునికి నేను సెలవేయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్టు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణము నొందును, కాని అతని ప్రాణమును గూర్చి నిన్ను విచారణ చేయును. అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడవవలెనని నీవు అతనిని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడవని ఎడల అతడు తన దోషమును బట్టి మరణము నొందును, కాని నీవు నీ ప్రాణము దక్కించుకొందువు. ఇక్కడ దుర్మార్గుని సంగతి వచ్చింది. చెడ్డోడు ఉన్నాడు, ఈ కావలి వాని బాధ్యత ఏంది, అరే బాబు ఇట్లా ఉంటే కరెక్ట్ కాదు, నువ్వు కావలిగా అని ఉన్నావు కదా, నేను కావలిగాను, ఇప్పుడు నా ఫ్యామిలీ ఉంటే నేను బాధ్యుణ్ణి, ఫ్యామిలీలో ఏం జరుగుతుంది, నా ఇంటికి నేను కావాలి వాడిని, ఏం జరుగుతుందో నాకు తెలుసు, సరిచేయాలా, సరే వాళ్ళకి ఇట్లనే ఉంటారులే అనుకుంటా పోతే నష్టం జరుగుతుంది. సంఘం కూడా అంతే, ఓ చెడ్డోడు ఉన్నాడు అని చెప్పాలా, చెప్పిన తర్వాత వాడు సరి చేసుకపోతే వాడికి వానికి జరగబోయే నష్టం వాడే బాధ్యుడు. మరి నువ్వు చెప్పకపోతే దేవుడు నిన్ను అడుగుతాడు, ఇక్కడ సంఘం కూడా పాడవుతుంది. సో దుర్మార్గుడు ఒకవేళ మరి సరి చేసుకుంటే వాడు మేలు పొందుతాడు, అక్కడ అది కూడా ఉంది.
తన దుర్మ 9వ వచనం చివరిలో అతడు తన దుర్మార్గతను విడవని ఎడల అతడు తన దోషును బట్టి నశించును. తర్వాత 10వ వచనంలో నరపుత్రుడా ఇశ్రాయేలుకి ఈ మాట ప్రకటింపు, మా పాపదోషం మా మీద పడి ఉన్నది, వాటి వలన మేము క్షీణించుచున్నాము, మన మెట్లు బ్రతుకుదుమని మీరు చెప్పుకునుట నిజమే కాగా వారితో ఇట్లనము, నా జీవంతోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు, దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బతుకుట వలన నాకు సంతోషం కలుగును అని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఈ కావలివాడు దుర్మార్గుని విషయం ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. దుర్మార్గుడు నశించుట దేవునికి ఇష్టం లేదు. కావలివాడు ఏం చెప్పాలంటే, అరే బాబు నీవు ఈ యొక్క తప్పు పనిలో ఉన్నావు కదా, దేవునికి ఇష్టం లేదు, నువ్వేమనుకోండి నేను ఇట్లనే ఉంటా, నాకెవరు దిక్కులేరు అనుకోకు, దేవుడు నీకు విషయం మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు, నీవు దుర్మార్గతను విడిచిపెట్టు అని చెప్తే వాడు విడిచిపెడితే వాడిని మనం రక్షించుకున్న వాళ్ళమైతాం. ఒకవేళ వాడు వినలేదనుకో వదిలేసేయి, దేవుడే చూసుకుంటాడు అది. ఇది దుర్మార్గుని సంగతి, అది కావలి వారి బాధ్యత, ఆ దుర్మార్గుని బాధ్యత ఎంతో మనం చూశాం. తర్వాత 12వ వచనం, మరియు నరపుత్రుడా నీవు జనులకు ఈ మాట తెలియజేయము, నీతిమంతుడు పాపము చేసిన దినమున అది వరకు అతడు అనుసరించి నా నీతి అతన్ని విడిపింపదు, దుష్టుడు చెలితనము విడిచి మనసు తిప్పుకొనిన దినమున తాను చేసి ఉన్న చెడుతనమును బట్టి వాడు పడిపోడు, అలాగుననే నీతిమంతుడు పాపము చేసిన దినమున తన నీతిని బట్టి అతడు బ్రతక జాలడు. ఇప్పుడు నీతిమంతుని సంగతి వచ్చింది, దుర్మార్గుడు అయిపోయింది అది. ఇప్పుడు నీతిమంతుడు రక్షణ పొందిండు, నేను రక్షణ పొందినా అని చెప్పి నువ్వు తప్పు చేస్తే కూడా నేను రక్షణ పొందినా కదా ఇదేమవుతుంది ఏం కాదు అనుకుంటే అది పొరపాటు. ఆ నీతి నీకు ఏమి హెల్ప్ చేయదు, తప్పు చేసినప్పుడు తప్పైంది అని ఒప్పుకోవాలా. కానీ నువ్వు అట్లనే నేను రక్షింపబడ్డా కదా, నేను నీతిమంతుని కదా, నాకేమి జరగదు అనుకుంటే కుదరదు అంటున్నాడు దేవుడు. అతడు ఏమంటాడు, తన నీతిని బట్టి అతడు బ్రతక జాలడు అంటున్నాడు దేవుని వాక్యం నాకు చెప్తుంది. 13వ వచనంలో, నీతిమంతుడు నిజముగా బ్రతుకునని నేను చెప్పినందున అతడు తన నీతిని ఆధారం చేసుకుని పాపము చేసిన ఎడల అతని నీతి క్రియలన్నిటిలో ఏది జ్ఞాపకమునకు తేబడదు, తాను చేసిన పాపమును బట్టి అతడు మరణము నందును. కాబట్టి నీతి, నువ్వు ఎంత నీతిగా ఉన్నావు అనుకుంటే కూడా ఆ నీతి నిన్ను రక్షించదు అని దేవుడు చెప్తున్నాడు. అది కావలింబాని బాధ్యత, దుష్టుడు నీతిమంతుడు అనే సంగతి మనం చూస్తున్నాం. అయితే ఉదాహరణ చిన్న చెప్తున్న ఎగ్జాంపుల్, ఒక విశ్వాసం ఉన్నాడు. విశ్వాసం అంటే ఎవరి మీద ఎందుకు చెప్తాం, నేనే ఏం చేసిన తప్పు చేసిన, నేను విశ్వాసిని, తప్పు చేస్తే పోలీసులు పట్టుకుపోయి కోర్టులో ఇలా పెట్టారు, కోర్టులో జడ్జి జరుగుతాడు, నువ్వు ఈ తప్పు ఎందుకు చేసినావంటే, నేను తప్పు చేయలేదు సార్, నేను చాలా మంచోని, 1972 జూన్ 2 నేను రక్షణ పొందిన, నేను ఎట్లా తప్పు చేసిన అంటారు, నేను తప్పు చేయలేదు విశ్వాసి, నేను ఎట్లా తప్పు చేస్తా. అప్పుడు జడ్జి ఏమంటాడు, అరే వీడు పిచ్చోడు నడు తీసుకుపోయి ఎర్రగడ్డలు పెట్టుండి అంటాడు. సో అందుకని మన నీతి మనకు హెల్ప్ చెయ్యదు, ఎప్పుడైతే తప్పు చేస్తే వెంటనే సరి చేసుకొని బయటికి వస్తేనే మనకు మోక్షము అనేది మనం తెలుసుకోవాలని దేవుడు ఈ మాటల ద్వారా చెప్తున్నాడు. తర్వాత ఇక్కడ మనం ఇంకా కొన్ని సంగతులు చూస్తాం. మనం ఇక్కడ కావలివాడు నీ దుష్టుడు నీతిమంతుడు అనే సంగతి చూసినాము, అది మనము తెలుసుకోవాల్సిన సంగతి. ఇప్పుడు ఈ పరిస్థితి దినాల్లో ఎట్లా ఉన్నామనే కొన్ని సంగతులు చూస్తాం మనం. మొదటి తిమోతి నాలుగవ అధ్యాయంలో చూస్తాము. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నది. అంటే దయ్యముల బోధ, మనం డిసీవ్ చేసేది దయ్యముల బోధ, అది మనం జాగ్రత్త పడాలి. దయ్యముల బోధ ఏంటిది అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్, చాలా సంవత్సరాల క్రితము
1990 ఆ ప్రాంతంలో ఒక దేవుని సేవకుడు వైజాగ్లో ఉన్నాడు. వైజాగ్లో ఉంటే అంటే ఎట్లా సైతాను ఒక విశ్వాసిని డిస్టర్బ్ చేస్తుందనే సంగతి, దయ్యము ఎట్లా డిస్టర్బ్ చేస్తుందనే సంగతి. అయితే ఆయన మంచిగా చిన్న సంఘము, చాలా మంచిగా సేవ చేసుకుంటున్నాడు, వాళ్ళకి మంచిగా వాక్యం చెప్తున్నాడు, ప్రతి వారం ఆరాధన అంతా చక్కగా జరుగుతుంది. అయితే ఈ వైజాగ్ ఏరియాలో 1990s ఆ ప్రాంతంలో జరిగిన సంగతి, నిజంగా జరిగిన సంగతి. అయితే ఆ ప్రాంతంలో ఒక ఆయన ముస్లిం, ఆయన ఏం చేసిందంటే కొన్ని చర్చెస్కి ప్రతి సండే వెళ్తున్నాడు. వెళ్ళి నేను కూడా క్రిస్టియన్ కావాలనుకుంటున్నా, నాకు వాక్యం నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, మీరు చెప్తారంటే సరే చెప్తామని చెప్పి చెప్తున్నారు. చెప్తుంటే ఒక వచనం, యేసు ప్రభు అంజూరపు చెట్టును క్షమించాడు, అది ఫలాలి అన్నందుకు క్షమించాడు. ఎందుకు క్షమించాడు? ఫలాలు ఇచ్చేటట్టు చేయొచ్చు కదా అని. ఇటువంటి చాలా ఉన్నాయి బైబుల్ లోపల. అది వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు, ఏం చెప్పాలి అయినాకని చెప్పి చాలా చర్చెస్ వాళ్ళు ఏం చేసినారంటే, ఏ నువ్వు మా దగ్గరకు రావద్దు అని చెప్పి ఆయన రానివ్వలేదు. అయితే ఈ దేవదానం అనే బ్రదర్ మాత్రము ప్రతి సండే ఆయన ఓపికతో చెప్తున్నాడు. ఎంత చెప్తే కూడా ఆయన వినడం లేదు. ఈయన కూడా కన్ఫ్యూజ్లో పడిపోయాడు. వాళ్ళ చర్చెస్ వాళ్ళు ఏమన్నారంటే, పాస్టర్ గారు దయచేసి మీరు ఈ సంగతి విరమించుకోండి, ఆయనను పంపియండి మన దగ్గరికి వద్దు అంటే, లేదు లేదు మనకు హేతు అడుగు ప్రతి వానికి ఓపికతో సమాధానం చెప్పాలని బైబిల్లో ఉంది కదా, తప్పకుండా చెప్దాము అని చెప్పి చెప్తున్నాడు. ప్రతి వారము ఆయన వాళ్ళు ఆయన మంచిగా తిని వచ్చి వస్తున్నాడు. వీళ్ళేమో భోజనం చేయకుండా ఉంటారు, ఈయన వాళ్ళు మంచిగా 11:00 తిని వచ్చి ఇంకా 11:00 మా 1 గంటకు 2 గంటలకు ఆరాధన అయిపోతే ఈ డిస్కషన్. ఇట్లా ఆయనకు విసుకొచ్చిపోయింది. ఈయన సమాధానం చెప్పలేకపోతున్నాడు, ఆయన పొమ్మనలేకపోతున్నాడు. అయితే ఈయన ఇక ఇట్లా లాభం లేదని చెప్పి ప్రార్థన మొదలుపెట్టిండు. ప్రార్థన, ప్రభా నాకు ఈయన దగ్గర నుంచి విముక్తి దయచేయి, నేను ఆయనను వెళ్ళగొట్టలేకపోతున్నా, సరిగా సమాధానం చెప్పలేకపోతున్నా. ఇక ఇక్కడ జరిగిన సంగతి ఏమిటంటే, ఆయన ఆ ముస్లిం ఎట్లా కన్విన్స్ అయిందంటే, ఈ దేవదానం గారు ఇక ముస్లిం అయిపోతాడు అనుకుని, ఆ దేవదానం గారు మనం ఎప్పుడు నమాజ్ పెట్టుకుందామని ఆ స్టేజ్కి వచ్చింది అన్నమాట. వచ్చిన తర్వాత ఈయన ఏం చేసిండంటే ప్రార్థన మొదలుపెట్టాడు. ప్రభా నాకు ఈయన నుంచి నాకు విముక్తి అంటే దయ్యంలో పోదా, ఎట్లా మనకు సైతాన్ డిసీజ్ అని ట్రై చేస్తున్నా, దాని కూడా చెప్తున్నా. ప్రభా నాకు దయచేసి విడుదల దయచేయి ప్రభా, ఏమన్నా చేయి, ఆయన స్కూటర్ మీద స్కూటర్ పంక్చర్ చేయి, లేకపోతే ఏమన్నా చేయి, కానీ నాకు ఈయన నుంచి విముక్తి దయచేయి ప్రభా, నేను అయితే రావాలని చెప్పడానికి ఇష్టం లేదు అని ప్రార్థన చేస్తున్నాడంట. రోజు ప్రార్థన చేస్తున్నాడు. సండే వస్తే ఆయనకు భయం పుట్టుకొస్తుందంట, అరే ఏం చేయాలా అని చెప్పి ఈయన ప్రార్థన చేస్తుంటే సడన్గా ఒక శబ్దం వచ్చిందంట ఆయనకు, యు రీడ్ ఖురాన్, ఖురాన్ చదువు అనే శబ్దం వినబడ్డది ఆయనకు. అరే ఖురాన్ ఎక్కడ దొరుకుతుంది నాకు అని చెప్పి ఆయన ఒక కొన్ని రోజుల క్రితము అప్పుడు ఆ సమయంలో ఆయనకు ఒక ఆయన వాళ్ళ చర్చ ఆయన ఖురాన్ ఇచ్చిందంట ఆయనకు. ఆయన ఎక్కడో సవిధిలోనే ఎక్కడ పోయి సేవ ఉద్యోగం కొరకు పోయి అక్కడ కొనుక్కొని ఇచ్చిండు, మరి ఏమో జరిగింది ఇచ్చాడు ఆయనకు. ఇస్తే ఆయన ఏం చేసిండంటే దీన్ని నేనేం చేసుకుందని చెప్పి ఇంకా కొన్ని పాత పుస్తకాలు తీసుకొని వాళ్ళ బ్రదర్ సన్నుకు, అరే ఇవి తీసుకుపోయి అమ్మేసుకో ఏమన్నా చేయని ఇచ్చేసిండు. ఇచ్చేస్తే ఇవ తీసుకుపోయినాడు పిల్లోడు. అప్పుడు ఈయనకి ఇవి దేవుడు చెప్పిండు కదా ఇది చదువు అని చెప్పి ఇది గుర్తొచ్చింది అనకు. వాళ్ళకు ఫోన్ కబురు పంపి అది ఆ పుస్తకం ఉందా అంటే వాళ్ళు వెతికితే ఉంది అన్నాడు, అది తీసుకురాని అన్నాడు. తెచ్చాడు, తెచ్చి చదవడం మొదలుపెట్టిండు. ఇది బుధవారం జరిగింది. బుధవారం అంటే సండేకి రెడీ పడుతున్నాడు. అయితే అక్కడ 2 పాయింట్లు ఆయన పట్టుకున్నాడు. ఈయన చెప్పినప్పుడల్లా హోలీ ప్రాఫిట్ అని చెప్తున్నాడు. తర్వాత 2వది, దేవుడు ఇసాకును బలి ఇవ్వలేదు, ఇస్మాయిలును బలిచ్చాడు అని ఈ పాయింట్ల మీద ఒక డిస్కషన్ నడుస్తుంది అన్నమాట. ఇవి ఆయన దొరికినాయి ఆయనకు. ఆ దాంట్లో అంత కాన్ఫిడెన్స్ అంతా ఉంది, రెఫరెన్స్ ఏ పాయింట్కి ఏది అని చెప్పి ఉంది అందులో ఖురాన్ ఆయన ఆ బుక్లో, ఆ ఖురాన్ బుక్లో. అవన్నీ రెడీ పెట్టుకున్నాడు. సండే వచ్చింది. సండే వచ్చిన తర్వాత అంత అయిపోయింది. లాస్ట్కు మీటింగ్ అయిన తర్వాత డిస్కషన్ మొదలు. ఆడ
ఆ ముస్లిం చూసి అది ఖురాన్ చూసి పరిశాన్ అయిపోయినాడు. ఏంటి ఇది అంటే నాకు దొరికింది వచ్చిందని చెప్పిండంట. అయితే నువ్వు చెప్పినప్పుడల్లా నాకు హోలీ ప్రాఫిట్ అని చెప్తున్నావు కదా, మరి మీ ఖురాన్లో ఎక్కడ హోలీ అని లేదు? యేసు ప్రభు విషయ ఈసు అంటారు, ఏదో చెప్తారు వాళ్ళు, ఈసు మసీద్ అంటారు వాళ్ళు. అయితే ఆయన విషయంలో మాత్రమే పరిశుద్ధుడని ఉంది, మరి ఈయన విషయంలో లేదు కదా అంటే ఆయన కన్ఫ్యూజ్ అయిపోయిండంట. ఆయన కూడా తెలియదు ఉందో లేదో, కన్ఫ్యూజ్ అయిపోయి నేను మళ్ళా చెప్తానడంట. మళ్ళా వారం వచ్చిన తర్వాత ఇంకా కొన్ని ఎక్కువ జమ చేసుకునేటువంటి అన్ని పాయింట్లు కాంట్రవర్సీ ఆయన ఇవన్నీ తట్టుకోలేక రావడం స్టాప్ చేసిందంట. రావడం స్టాప్ చేసి ఈయననే వాళ్ళ ఇంటికి పోయినంట. వాళ్ళ ఇంటికి పోయి డిస్కషన్ ఏది అయినా జవాబు చెప్పడం లేదు. నువ్వు మా ఇంటికి రావద్దనంట. అట్టెట్టరాను, ఇన్ని రోజులు మా దగ్గరకు వచ్చిన నేను ఎందుకు రావడం, తప్పకుండా వస్తానడంట. ఈయన వస్తున్నాడు, అక్కడ అన్ని గమనిస్తున్నాడు. గమనిస్తే వాళ్ళ దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయంట ఆయన ఇంట్లో, ఎవరు ఈ ముస్లిం ఇంట్లో. అవి చాలా ఏంటివి అన్ని పుస్తకాలు అని చూస్తే ఆయనకు తెలిసిపోయింది, అర్థమైపోయింది. అక్కడ ఒక ఆయన అహ్మద్ దీదార్ అనే ఆయన ఆఫ్రికాలో ఉంటాడంట ఆ దినాల్లో, ఇప్పుడు ఉన్నాడు, ఆయన చనిపోయాడు అనుకుంటా. ఆయన ఇవన్నీ బైబిల్లో తప్పులు బట్టి రాశాడు. ఓహో ఈయన ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఈయన చేస్తున్నాడు అని చెప్పి ఈయన ఏం చేసిండంటే ఆయనకు లెటర్ రాసిండంట, అయ్యా ఇవన్నీ నువ్వు బైబిల్ వ్యతిరేకంగా రాస్తున్నావు, మరి నీ సంగతి ఏంటి, ఖురాన్లో ఇట్లున్నాయని రాస్తే ఆయన తిట్టి ఉత్తరం పంపిండంట. ఏమని, నువ్వు నా ఖురాన్ మీద నీకు అడిగే అట్లా చెప్పడానికి అధికారం ఎవడిచ్చాడు నీకు, డోంట్ నేను నాకు డోంట్ రైట్ ఏం లెటర్ టు మీ అని చెప్పి కఠినంగా మాట్లాడి రాసిండంట. రాస్తే ఈయన ఏం చేసిందంటే మళ్ళా రిప్లై రాశాడు, ఖురాన్లో ఉంది నీకంటే తెలివైన వారు క్రైస్తవులు వాళ్ళకు గౌరవించాలా, వాళ్ళకి అమారేదిగా మాట్లాడకూడదు, ఒక వరుస ఉందంట అని చదువుకున్నాడు. ఇది కోట్ చేస్తూ మళ్ళా ఆయనకు ఉత్తరం రాసిందంట, ఏమని, ఇట్లా ఉంది మరి ఖురాన్లో నీ అమారేద మాట్లాడడం ఉంది, మరి మీకంటే సుపీరియర్ గ్రంథం ఉంది అని మీ ఖురాన్లో ఉంది, మరి నువ్వు ఇట్లా నాకు అవమానంగా మాట్లాడితే నువ్వు దేవునికి అవిధేత చూపినట్లే కదా అంటే మళ్ళీ ఆయన ఉత్తరం ఏం రాసిందంటే, సారీ నువ్వు నా ఫ్రెండు, నేను ఇప్పటి నుంచి ఏమనలే అన్నాడంట. సో ఈ విధంగా దయ్యముల బోధ నుంచి ఈ దేవదనం అనేట ఆయన దేవుని ఆత్మ నడిపింపబడి ఆ ఉచ్చులో పడలేదు ఆయన. అది ఈ అంత్య దినాల్లో చాలా జరుగుతున్నాయి. మీరు చాలా కొందరు గమనించవచ్చు, మనము అలర్ట్గా ఉండాలా. మనం ఏమిటంటే వ్యర్థమైన వాటి కొరకు పనిచేస్తుంది. ఇంకొకటి నేను చెప్పలేదు, దయచేసి మర్చిపోయిన యెషయా గ్రంథం అది ఏజ్కెల్లో ఒక మాట ఉంది, అది చెప్పాలనుకున్నా చెప్పలేదు. ఏజ్కెల్లో మాట ఉంది, మనం దీని ద్వారా డిసీవ్ చేయబడుతున్నాం. మనం చేసేటి అవే 33 ఆ మాట గుర్తు చేస్తున్నాం. ముప్పై మూడు 31 వచ్చినాం. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ యొదుట కూర్చుండి నీ మాటలు విందురు, కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ వలక ప్రేమ కనపరచుదరు, కానీ వారి హృదయము లాభమును ఆపేక్షించును. అంటే చాలామంది తెలివి మంత్రులు ఉన్నారు ఇక్కడ మన అసెంబ్లీ లోపల చాలామంది చెప్తారు, నేను కూడా. ఇంకా స్పెషల్గా యవనస్తులు కొందరు యవనస్తులు తృణీకరిస్తారు కానీ నేను తృణీకరించా. కొందరికి నాకంటే ఎక్కువ జ్ఞానం ఉంది, ఇది కొద్ది పెద్ద మనిషిలో ఉన్నా అనుకున్న వాళ్ళకంటే ఉంది జ్ఞానం, ఉంది దేవుని జ్ఞానం ఉంది. అయితే ఎవరు ఎట్లా ఏమున్నా అంటే పెద్దవాళ్ళకి లేదని కదా, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, డెఫినెట్గా వారికి సుపీరియర్ నాలెడ్జ్ ఉంటుంది. ఇంకా డిస్టింక్షన్ లేదు, దేవుడు దొరికితే అందరు గొప్పవాళ్ళే. అయితే ఈ లాభాన్ని ఆపేక్షించుడు, నీవు ఏమి చేయి ఏం మాట్లాడు, అక్కడ మనకేమైనా లాభం ఉందా, మనకేమైనా జరుగుతుందా అనే పరిస్థితుల్లో మీరు ఉంటున్నారు అని హెజ్కేల్ అక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. హెజ్కేలు ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. అది ఎట్లా వస్తున్నారంట వాళ్ళు చూడండి, మాట ఎంత బాగుంది అక్కడ చూడు. రాదగిన విధంగా వస్తారు, చాలా గౌరవమర్తం బస్ట్, ఇంతకంటే బెస్ట్ బిలీవర్ ఎవరు లేరు. కానీ మాటల్లో ప్రవర్తనలో చూస్తే అరే ఇంత మంచి బిలీవర్ అనుకుంటే ఏమి
ఆశించి ఇట్లా మాట్లాడుతున్నాడు, ఎందుకు ఇట్లా వై స్టాకింగ్ లైక్ దిస్, సరే మనకి ఎందుకులే అందరు అట్లానే ఉంటారు అనుకుంటూ పోతున్నాం. అదంటే ఎవరేం చేయలేరు కూడా, అది కానీ దేవుడు ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు, నీవు ఏదైనా చేస్తుంటే ఎట్లా చేస్తున్నావు, పని నా కొరకు చేస్తున్నావా, ఏదో నీవు లాభం పొందాలని చూస్తున్నావు, అది జాగ్రత్త చూసుకో అని చెప్తున్నాడు. అది అయితే ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేయం, దయ్యముల బోధ దాని నుంచి మనం తప్పించుకోవాలా అని దేవుడు మనకు చూపెడుతున్నాడు. ఇప్పుడు మనము ఇక్కడ దయ్యముల బోధ చూసినాం కదా, మొదటి తిమోతి 4వ అధ్యాయంలో ఇక్కడ మనము 7వ వచనం చదువుతాం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంత మట్టుకే ప్రయోజకము గాని దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవ విషయంలోను వాగ్దానంతో కూడినదై అది అన్ని విషయంలో ప్రయోజనకరముగను. దైవభక్తి అని ఇక్కడ చెప్పబడ్డది. ఇక్కడ ఇంకో మాట ఉంది, 7వ వచనం, దేవభక్తి విషయంలో నిన్ను నీవే సాధకం చేసుకోనము. అంటే ఎక్సర్సైజ్ థై సెల్ఫ్ అంటు గాడ్లీనెస్, ఎంత బ్యూటిఫుల్ వర్స్. దైవభక్తి విషయంలో నిన్ను నీవే సాధకం చేసుకొనుము. ఇది ఎంతమందికి అర్థమైంది, ఎంతవరకు దాన్ని అవలంబిస్తున్నారు, అది చాలా ఇంపార్టెంట్. ఈ పౌలు తిమోతికి చెప్తున్నాడు, బాబు అన్నీ నీవు పక్కకు పెట్టు, వ్యర్థ వివాదాలు, చాలా వివాదాలు ఉన్నాయి. ఇప్పుడే మనం అది దేవదానం గారి విషయంలో ఆ పాయింట్లు ఎంత క్లెవర్గా ఇక్కడ తప్పున్నాయని చెప్పని ప్రయత్నం చేయ, వ్యర్థమైన సంగతులు దూరం పెట్టి దేవభక్తి విషయంలో విశ్వాస విషయంలో నీవు నిన్ను నీవు తరిబేత్ చేసుకో. ఏమంటాడు దాని మాట, నిన్ను నీవే సాధకము చేసుకో అని చెప్తున్నాడు. తర్వాత ఈ దైవభక్తి మనం గనక ప్రాక్టీస్ చేస్తే ఇప్పటి జీవ విషయంలోను రాబో జీవ విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది ప్రయోజనకరమగును. ఎందుకట్లా మనం సాధకం చేయాలంటే, ఈ లోకంలో కూడా మనకు మేలు జరుగుతుంది, తర్వాత కూడా లాభం జరుగుతుంది. ఏంది బ్రదర్ మీరు ఇంత చెప్తున్నారు, నేను ఇంత ప్రార్థన చేస్తున్నా మరి నాకు ఈ పని జరగడం లేదు, మీరేమో ఏదో లాభకరం అంటున్నారు, ఎట్లా సరే జరగట్లేదు వదిలిపెట్టేసి దైవభక్తి జరుగుతుందా, ఆలోచించండి. ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితి అవుతుంది, ప్రభువా నీవిచ్చినా ఇవ్వకపోయినా నీవు దేవుడవు, నువ్వు నా సృష్టికర్తవు, తప్పకుండా నువ్వు చేస్తావు, ఏదో నా అజ్ఞానం ద్వారానో నా చేతగాని ద్వారా జరగడం లేదు కానీ నీకు శక్తి ఉంది ప్రభువా, ఇవన్నీ నా తప్పులు చూడక ప్రభువా, నీ కృప దయచేయు, నీ కృపదా నాకు ఈ సాయం చేయు అని ప్రార్థన చేయి, దేవుడు నీ ఆశ నెరవేరుస్తాడు. కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ దేవుడు నెరవేరుస్తాడు. తర్వాత అంటే దైవభక్తి విషయంలో, తర్వాత 6వ అధ్యాయం మొదటి తిమోతి 6వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాము. ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడలా వాడేమీ ఎరుగక తరకములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. దయచేసి చదవండి ఎవరన్నా ఒకరు. చాలు ఇక్కడ చాలు, ఇక్కడ ఏంటి, వ్యర్థ వివాదములు, దైవభక్తి లాభ సాధనము, దైవభక్తి లాభ సాధనము కొరకు వాడుకుంటే ఇక అంతకంటే దౌర్భాగ్యము ఇక్కడ ఇంకా లేదు. చాలా తక్కువ మంది ఉంటారు. ఇంతకుముందు చూసినాము హేజ్కి చెప్పినట్టు ఏదో లాభం కొరకు చేస్తుంటారు ఇవని చెప్పి, ఇక్కడ కూడా ఇది లాభముగా అని చేస్తే కొందరు చాలా తక్కువ మంది ఉన్నారు, వాళ్ళ డబ్బు ఖర్చు అయినా వాళ్ళ ఎనర్జీ ఖర్చు అయినా ఏమి ఖర్చు అయినా ఏదో సంథింగ్ దేవుని కొరకు చేయాలా
అని ఈ ఈ లోకం లోపల రెండు దగ్గర చాలా మోసం జరుగుతుంది. అంతటా చర్చిలో జరుగుతుంది, బయట లోకంలో కూడా. ఒకటి దేవుని దగ్గర, రెండవది పేదవాళ్ళ దగ్గర. మేము పేదవాళ్ళకి సేవ చేస్తున్నాము, 75% పేదవాళ్ళకి జరగదు, వీళ్ళకి జరుగుతుంటుంది. మేము దేవ సేవ చేస్తున్నాము, దేవుని సేవ కాదు వాళ్ళకి సేవ చేసుకుంటుంటారు. ఇదే అందుకే ఇక్కడ రాసిండు పౌలు. ఆయన ఎంతో శ్రమ పొందిన వ్యక్తి, ఎంతో అనుభవంతో రాస్తున్నాడు. దైవ భక్తి లాభ సాధనము అనుకోని మనుషుల వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. అయితే ఇక్కడ చూడండి 6వ వచనం, సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనం. నీవు తృప్తితో నీకు ఏది ఉన్నదో అది, దాంతో నీ దేవుని సేవ చేస్తే నీకు చాలా మేలు జరుగుతుంది. ఫస్ట్ జరిగేది ఏమిటంటే పరలోక సంబంధమైన విషయాలు, రెండవది లోక సంబంధం కూడా జరుగుతాయి. సాధారణంగా మనం ఈ లోక సంబంధంగానే ఫస్ట్ ఆశిస్తాం కాబట్టి ఆ మొదటిది పోగొట్టుకుంటాం. ఇది చాలా మనకు తెలిసి తెలియక జరుగుతుంటాయి. వీటి ద్వారానే కలహాలు, కొట్లాటలు, పంచాయతీలు, డిస్కషన్స్ ఎక్కడ తీరవు. అవి ఎందుకు తీరవు? మన ఉద్దేశాలు తప్పుంటాయి, అది స్పష్టంగా కనబడుతుంది, కానీ ఎవరు పాయింట్అవుట్ చేయలేరు. ఎందుకంటే అందరు అట్టనే ఉన్నారు, మెజారిటీ. ఒక్కడేం చేస్తాడు? అందుకే నీతి మంది అది ఒక మాట ఉంది కీర్తన గ్రంథంలో, పునాదులే పాడిపోగా నీతిమంతులు ఏం చేయగలరు అని ఉంది కదా. సో అందుకని అయితే మనం వదిలిపెట్టాలనా? దేవుడు వదిలిపెట్టాడు. మనం వదిలిపెట్టినా దేవుడు మనం కాకపోతే ఇంకొకరిని చూసుకుంటాడు. మనకి ఇట్లానే వదిలిపెట్టాడు, మన భ్రష్టత్వానికి వదిలిపెడతాడు దేవుడు మనకు. కానీ తన పని మాత్రమైనా దేవుడు తప్పగా చేసుకుంటాడు. సో ఈ విధంగా దైవభక్తి విషయంలో మనం చెప్తున్నాం. ఇక్కడ రెండవ పేతురు రెండవ అధ్యాయం ఇక్కడ కొన్ని సంగతులు చూసుకుందాం. ఈ పేతురు చెప్తున్న మాటలు, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణని, అసూయయు, దూషణయు. దయచేసి చదవండి. దయచేసి క్షమించండి, అవి చాలా మంచి మాటలే, అవి కూడా చదివినది గుర్తుపెట్టుకోండి, దాన్ని జీర్ణించుకోండి. అయితే నేను చెప్తున్నది రెండవ పేతురు రెండవ అధ్యాయం 1-5 వచనాలు. చాలు ఇక్కడ. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులను ఉందురు. ముందే చెప్తున్నాడు పేతురు, మీ దగ్గర అబద్ధ బోధకులు ఉంటారు, జాగ్రత్తగా ఉండండి అంటారు. వాళ్ళు ఏం చేస్తారంట? అబద్ధ బోధకులు వాళ్ళు ఏం చేస్తారంట? విసర్జిస్తారంట. అరే ఇదంతా మనం రక్షణ పొందడం అయిపోయింది, ఇది అంత ఎందుకు అయిపోయింది, మనం ఎట్లా పరలోకం పోతాం అని చెప్పి ఏం చేస్తారు వాళ్ళు? ప్రభు విసర్జించి తమకు తామే శీఘ్రంగా నాశనం కలగజేసుకుంటారు. ఎట్లా చేసుకుంటారు? నాశనకరమగు భిన్నాయుప్రాయం రహస్యముగా బోధించుదురు. రహస్యముగా బోధిస్తారంట, రహస్యంగా మాట్లాడుకుంటారు, రహస్యంగా ఏం జరుగుతుంది, ఏంటిది, మనం ఏం చేస్తున్నాం, ఇట్లా జరుగుతుంది, మనదేం నడుస్తుంది. సో ఇది అబద్ధ బోధకుల సంగతి. అంటే వీటిని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలని దేవుడు ఆత్మ బోధిస్తున్నాడు. ఇక్కడ మనం ఒకటి గమనించాలి ఏమిటంటే, నిజంగా దేవుని కొరకు బ్రతకాలని ఆశ ఉన్నవాళ్ళు, ఎవరైనా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఆశ ఉన్నవాళ్ళు, డిస్కరేజ్మెంట్ అవుతుంది ఈ పరిస్థితులు, మనం ఏం చేయలేమే, ఇట్లా ఉందే అనుకొని. కానీ దేవుడు భూమి పుట్టింది మొదలుకొని ఇంతవరకు కూడా దేవుని ప్రజలను వదలలేదు. ఇంకా పెరుగుతున్నారు కానీ తక్కువ కావట్లేదు. ఇప్పుడు ప్రొద్దున మనం చూశాము, ఆయన కలవరం కలిగింది ఎవరికి? యువరోజు రాజుకు. కలవరము అనేది మన దేశంలో కూడా జరుగుతుంది, ఇక్కడ కాదు ప్రపంచమంతా జరుగుతుంది, అన్ని దేశాల్లో జరుగుతుంది. యేసుప్రభు ఎక్కడ ఉంటే, దేవుని వాక్యం ఎక్కడ ఉంటే,
ఈదర్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్, ఇవి రెండే జరగవలసింది. సో దేవుడు ప్రజల్ని అట్ట తెగించుకొని బ్రతికిన వాళ్ళకు మేలు చేస్తున్నాడు, వాళ్ళ ద్వారా మేలు పొందుతున్నారు. కాబట్టి ఈ సత్యమైనటువంటి విషయాలు ఎందుకు మనసు ఉంచాలని కోరుతున్నా. ఇక్కడ దేవుడు కోరుతున్నాడు, నేను కాదు, నేను ఎంత నాకు నా కోరిక వేస్ట్. దేవుడు కోరుతున్నాడు, నేను నీకు సాయం చేస్తా, ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండి, ఈ యొక్క దయ్యములు బోధ వదిలిపెట్టు, ఈ అబద్ధ బోధకులు వదిలిపెట్టు, నీవు జర గట్టిగా ఉండు, నీకు సాయం చేస్తా అంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇవన్నీ గమనించి జాగ్రత్తగా ఉండి ప్రార్థన చేయాల. మనకు చేతనైంది, ఏమి చేత కాకపోతే ప్రార్థన చేతన అవుతుంది. ప్రార్థన చేతదంటే యాక్చువల్గా అది కూడా కాదు, అదే ఇంపార్టెంట్. ప్రార్థన చేయాలనుకుంటాము కానీ చెయ్యము, చేయలేము. చాలాసార్లు నాకు జరుగుతుంది, ఇది పట్టుబట్టి లేదు చేయాలి ఆ ప్రార్థన అని మనం మొదలు పెడితే అప్పుడు అది సక్సెస్ అయిపోతుంది. ప్రార్థన కూడా ఎట్ట చేయాలా, మోకాళ్ళు అంతా ఏం చేయాలని కూడా తెలియదు మరి మనకు, కరెక్టేనా? చేస్తే ఏం చేస్తాము, మన ఫ్యామిలీ కొరకు చేస్తాము, తప్పేం లేదు, తప్పకుండా చేసుకోవాలా మన ఫ్యామిలీకి, మన దేవుని నడిపోతే ఇంకేమో తప్పకుండా చేయాలా. దాని తర్వాత ఇంకేం చేస్తాము, ఇంకా చేయడానికి ఏం రాదు మనకు. పెద్ద పెద్ద దైవ భక్తులు అయితే కొందరు చెప్తారు, ఒక సేవకుడు నువ్వు అడుగుపెట్టు పరిస్థలం నీకు ఇస్తాన్నాడు కాబట్టి నేను వెళ్ళి ఆ దేశంలో దేవుడు నాకు ఇస్తున్నాడు చేస్తాడు, అది చాలా గొప్ప మాట. వాళ్ళు సక్సెస్ అయ్యారు కూడా, అంత గొప్పది లేదు కదా మనకు. అయితే ఇక్కడ ఒక భక్తుడు ఏం చెప్పిండంటే, యు రీడ్, ఒక అధ్యాయం చదువు, ఆ అధ్యాయాన్ని ఆధారం చేసుకొని ప్రార్థన చేయను అన్న, నాకు అది చాలా నచ్చింది. ఆ అధ్యాయాన్ని ఆధారంగా చేసుకొని ప్రార్థన చేయి, అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు అని చేశాడు. సో ఏమి మనకు ఏం చేయాలో తెలియకపోతే బైబిల్ చదువుతూ దాన్ని ఆధారంగా చేసుకొని ప్రార్థన చేస్తే మనం ఏం చేస్తాం, ఏం జరుగుతుందంటే ఈ దయ్యము బోధ నుంచి తప్పింపబడతాము, ఈ అబద్ధ బోధకుల నుంచి కూడా మనం తప్పింపబడతాం. అందుకే ఈ అంత్య దినాల్లో ఉన్నాం కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అట్లనే 2 తిమోతి 3 అధ్యాయం మొదటి నుంచి, 2 తిమోతి 3 అధ్యాయం అది సంగతి. ఇది అపోస్తలపైన గొప్ప భక్తుడు తిమోతి అని అంటుంటే ఆయన మరి ఆత్మీయమైన కుమారునికి రాస్తున్న మాటలు. అంత్య దినాల లోపల ఇట్లా ఉంటారు బాబు, చాలా జాగ్రత్తగా ఉండ అని చెప్పి. ఇది చదువుతుంటే నాకైతే భయం అవుతుంది, ఈ ఇటువంటి పరిస్థితుల్లో ఎట్లా బతకాలని నేను అని చెప్పి. ఇప్పుడే చెప్పాను, పరిస్థితి ఏమన్నా ఉండాలి, దేవునికి అప్పగించుకోండి, దేవుడు కాపాడుతాడు, భద్రపరుస్తాడు, ఆయన సహాయం చేస్తాడు. దానికి వెపన్ దేవుని వాక్యము, ప్రార్థన, ఇవి రెండే. సో అంత్య దినాల్లో ఇట్లా ఉంటాయి మనుషులు, స్వార్థ ప్రియులు, స్పష్టంగా కనబడుతుంది స్వార్థం అనేది. సో ధనాపేక్షలు, బింకంలో ఆడువారు అంటే ధనాపేక్షలు అంటే మరి డబ్బు అవసరం లేదా, అవసరమే కదా. అంటే ఇది సంతృష్టికరమైన దైవభక్తి అని చూసినాం. ఫస్ట్ నీకు సాటిస్ఫాక్షన్ ఇంత ఉంది కదా, దాంతో తృప్తి పడు, తర్వాత దేవుడు ఇస్తే మంచిది, లేకపోతే కూడా నీకు ఉన్నది సరిపోతుంది, దేవుడు సరిపెడతాడు. అరే ఆయనకున్నది నాకు లేదు అని తాపత్రయం లోపల మనం ఈ ధనాపేక్షలోనికి వస్తున్నాం. ఆయనకున్నది నాకు లేదు, నాకెట్లా మరి, ఆయన ఇంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు, మంచి మంచిగా తింటున్నాడు, బాగున్నది, నాకు ఈ చిన్న మీగలదాంతో నేను ఎట్లా, అక్కడే వస్తుంది ప్రాబ్లం. మనకు సంతోషం లేకుండా ఉండడానికి మెయిన్ కారణాలు అవి, ప్రభా నాకు ఇది ఇచ్చినావు చాలు, నాకు అన్నిటికంటే ముఖ్యంగా నీ రక్షణ ఇచ్చినావు అని ఆ తృప్తి ఉండాలా. అది చాలా కష్టమైన పని. మరి వయసు ఉంటే మరి సంపాదించుకోవద్దన్నారు ఎవరు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఏం చేయలేరుగా, వయసు ఉంటే సంపాదించుకో, దేవుడు వద్దని లేదు కదా. బిజినెస్ చేస్తావు, ఉద్యోగం ఏమైనా చేస్తావు, సంపాదించుకో, వేస్ట్ చేయకు. కానీ ధనాపేక్ష మాత్రం ఉండొద్దు. బింకములు ఆడువారు, గర్వం ఈ బింకములు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రుల కవేదులు, కృతజ్ఞత లేనివారు, ఇవన్నీ ఉంటారు ప్రభు. వీళ్ళందరికీ నీ విమకుడు అవి ఉండుము. 5వ వచనంలో పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తికి ఆశ్రయింపని వారును ఇందురు. ఈ పైకి భక్తి గలవారు అంటే ఈ పైకి భక్తి ఎట్లా ఉంటుంది అని కొన్నిసార్లు ఆలోచన చేస్తే
వాళ్ళు ఆల్రెడీ మంచి బిలీవర్సే, మరి పైకి భక్తి ఎట్లా వచ్చింది? ఎట్లా పైకి పోతుంది అంటే ఒక చిన్న తప్పు చేస్తాడు. నా చిన్న ఆలోచన, అది ఎంతవరకు కరెక్ట్ రాంగ్ అనేది ఇక మీరే తెలుసుకోవాలి. ఫస్ట్ మంచి బిలీవరే, తర్వాత ఒక చిన్న తప్పు చేస్తాడు. అరే ఇది ఎందువాడు నిజంగా పచ్చద, ఇది తప్పు, నాకు దేవుడికి, నాకు దేవుడు ఇంపార్టెంట్ అంటే దేవుడు అర్థం చేస్తాడు. అక్కడ అట్లా జరగదు, ఇంకా ఎవరు ఆయన లాంటి వాడు వస్తాడు, అహే గణంత చిన్నది అది పెద్ద పట్టించుకుంటామని అంటే అయిపోయింది. నిజమే కదా, ఎవడు ఉంటాడు సరిగ్గా, ఇది సరిపోతుంది, దీని విషయం చింత చేయొద్దు అని అనుకుంటే మాత్రము చాలా అదే రాను 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 వేషధారణ అయిపోతుంది భక్తి. ఎందుకంటే ఆల్రెడీ బిలీవర్స్ అనే ముద్ర ఉంది కదా మనకు, కాబట్టి దాన్ని అట్లనే నడుస్తుంది, లోపల ఈ తప్పులు అట్లనే నడుస్తుంటాయి. అది చాలా డేంజర్, వీటితోని నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని దేవుడు అవును దేవుడు కరెక్టే పౌలు ద్వారా తిమోతికి చెప్తున్నాడు. సో కాబట్టి అంత్య దినాల్లో ఇట్లా ఉంటాయి, బీ కేర్ఫుల్ అంటాడు. మనం భయపడని అవసరం లేదు, దేవుడు మనకు సమృద్ధి అయినటువంటి విశ్వాసులు ఉన్నారు. తక్కువ మంది ఉన్నప్పటికీ, ఇప్పుడు 10 మంది మంచి విశ్వాసం ఉంటే అది గొప్ప సంగతే, అది ఒక్కరుంటే కష్టం, కానీ 10 మంది మంచిగా ఉన్నారని చూసుకోవాలి. నేను బిగినింగ్ ఆఫ్ 90s, మిడిల్ ఆఫ్ 90s నాకు కొంచెం చాలా బాధగా ఉండేది, ఏంటిది ఎవరు సరిగా లేరు, నేనెందుకు ఇట్లా ఇంత పర్టికులర్గా ఉండాలా అని చాలా నేను బాధపడ్డా. బాధపడుతుంటే ఇది నిజమని అనుకున్నదని చూస్తే కొంతమంది, అరే వీళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఇంపార్టెన్స్ లేకపోయినా, వీళ్ళు మంచి బిలీవర్సే కదా, వాళ్ళందరూ ఉన్నారు కదా, నాకెందుకు భయం, వీళ్ళందరూ లేకపోయినా అనే ఒక ధైర్యం వచ్చింది నాకు. ఉంటారు కొందరు రెమినెంట్, అదే అంటారు బైబుల్ చెప్పింది రెమినెంట్, రెమినెంట్ ఉంది. మరి నీ చుట్టూ వాళ్ళు రెమినెంట్ వాళ్ళుగా లేరు అనుకో, నువ్వు ఏదో మేనేజ్ చేయి, అంటే ఎవరిని బాధ పెట్టొద్దు. నీకు సందర్భం వచ్చి వాళ్ళు కూడా తప్పు కనబడితే కూడా ప్రేమపూర్వకంగా మంచిగా చెప్పు, లేదు అది కూడా చెప్పని చెప్పదు గప్చు పుండు, కానీ నువ్వు వీటికి విముడుగా ఉండాలా, వాటికి దూరంగా ఉండాలా అని దేవుడు కోరుతున్నాడు. సో పౌలు ఈయన తిమోతికి అవే సంగతి చెప్తున్నాడు. తర్వాత 8వ వచనంలో ఎంబ్రే అనువారు మోషకు ఎదిరించినట్టు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై, విశ్వాస విషయంలో భ్రష్టులు, ఆ పరిస్థితికి మనం తెచ్చుకోకూడదు, విశ్వాస విషయంలో భ్రష్టులం కాకూడదని దేవుడు కోరుతూ ఉన్నాడు. అయితే ఒకవేళ మనం ఈ మాటలు వినమనుకో, వినకపోతే మన పరిస్థితి ఏమవుతుంది తెలుసా? రోమా 2:28 థ్యాంక్ యూ సిస్టర్, నేను తప్పు చెప్పిన 1:28 చూసారా, చివరికి జరిగేది అది. మనం గనక ఇప్పుడు మనకు చెప్పబడినటువంటి మాటలు, ఈ దయ్యముల బోధ, ఈ ఏమంటారు అబద్ధికుల బోధ, ఇవన్నీ ఇట్ల నుంచి మనం తప్పింపడకుండా చెల్తా అనుకుంటే ఏమవుతుందంటే దేవుడే ఏమవుతుందంట, భ్రష్ట మనసుకు మనకు అప్పగిస్తాడంట. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభము చేతను, మళ్ళా లోభం వచ్చింది, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటం. ఇప్పుడు కలహాలు లేవా, మత్సరం లేదా, ఇవన్నీ ఉన్నాయి కదా, కపటం లేదా, వైరముతో నిండిన వారై కొండగాండ్రును, అపవాదులను, అంటే ఇవి మనలోనికి స్లోగా ప్రవేశిస్తాయి. ఎప్పుడు? ఇంతకుముందున్న సంగతులు మనం, పౌలు చెప్పినటువంటి మాటలను మనం లక్ష్య పెట్టకపోతే ఇది మనకు జరుగుతుంది. ఇది ఇట్లా జరగకుండా ఉండాలా అని మనం దేవుని ప్రార్థించాలి. అందుకని మనం ఏం చేయాలంటే ప్రతిదినము మనకు టైం దొరికినప్పుడల్లా దేవుని వాక్యం ధ్యానించాలా. ప్రభువా ఇటువంటి పరిస్థితిని తప్పించు, నన్ను ఒక మంచి, ఒక విశ్వాసిగా ఉంచు, నీ మహిమార్థమై నీ కొరకై జీవించడానికి. కొన్నిసార్లు అవమానం కలుగుతుంది, అవమానాలు కలిగితే అవమానం కొంచెం భరించాలా, భరించినప్పుడు మనకు మేలు జరుగుతుంది. అందుకని దేవుని విషయంలో, దైవ భక్తి విషయంలో నిన్ను నీవే సాధకము చేసుకొనుము అని పౌలు తిమోతికి చెప్పినట్టు మనం ఆ విషయంలో ఎక్సర్సైజ్ చేస్తుంటే
దేవుడు మనకు సాయం చేస్తాడు. అందుకే మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇవన్నీ విన్నాము, వాటిని మన జీవితంలో పాటించాలని దేవుడు కోరుతున్నాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం బలలో పాల్పొందుతాం కాబట్టి ఆ మాట మరొకసారి చదువుకుందాము. మొదటి కొరింథీయులు 11వ అధ్యాయం అందరం కలిసి చదువుకుందాం. 31-32 వచనాలు కలిసి చదువుకుందాం. అపోస్తల కార్యం 11:31-32. అయితే మనలో మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండా ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక.